హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఇంట్లోనే ఈజీగా మ్యాంగోతో కేక్ ఎలా చేయాలో చూసేద్దాం. ఇది స్పంజీగా అలాగే టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మీరు ఈజీగా ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్లో ఎలా వచ్చిందో తెలియచేయండి. ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న ఒక కప్ మ్యాంగోస్ని యాడ్ చేసుకున్నాను. ఇందులోనే ఒక కప్పు షుగర్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇందులోనే ఇప్పుడు ఒక కప్ పాలను కూడా యాడ్ చేసుకుని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో ఒక కప్ కరాచీ నూకని యాడ్ చేసుకుని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో హాఫ్ కప్ మైదాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని ఇందులో ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పేస్ట్ని యాడ్ చేసుకుని బాగా లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకున్నాక హాఫ్ ఎన్ అవర్ పాటు రెస్ట్ ఇవ్వాలి. హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఇందులో నేను ఒక కప్ పాలని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు విస్కర్తో దీన్ని బాగా కలుపుకోవాలి. ఇందులోనే 1 teaspoon బేకింగ్ సోడా, 1 teaspoon బేకింగ్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కేక్ మోల్డ్ తీసుకుని అందులో ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఆయిల్ని అప్లై చేసుకున్నాక అందులో మైదాని కూడా యాడ్ చేసుకుని అప్లై చేసుకోవాలి. ఇలా మైదాని కూడా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం చేసుకున్న బ్యాటర్లో యాలకుల పొడిని యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాక ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక మౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా ట్యాప్ చేసుకొని డెకరేటివ్గా ఉండడం కోసం క్యాష్నట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లోతుగా ఉన్న ప్యాన్లో స్టాండ్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని 10 minutes పాటు ప్రీహీట్ చేస్తాను. ప్రీహీట్ అయ్యాక మౌల్ని అందులో పెట్టుకోవాలి. దీన్ని మనం 45 minutes పాటు బేక్ చేసుకోవాలి. సో నేను ఇది బేక్ అయిందో లేదో చూస్తున్నాను. సో దానికోసం టూత్ పిక్తో చూద్దాం. సో ఇది క్లీన్గా రాలేదు, అంటే ఇంకా ఇది బేక్ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను, ఇప్పుడు క్లీన్గా వచ్చింది. సో కేక్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని రూమ్ టెంపరేచర్లోకి వచ్చే వరకు వెయిట్ చేసి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, ఇలా ఈజీగా ఇంట్లో మీరు ట్రై చేయండి. ఇప్పుడు నేను ఇందులో షుగర్ సిరప్ని యాడ్ చేస్తున్నాను. సో నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. సో కిందున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.
ఇప్పుడు నేను దీన్ని కట్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత స్పంజీగా వచ్చిందో. సో మీరు ఈజీగా ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.